మాటలు అవసరము ఆ మాటలు నీ బిడ్డలకు అనుగ్రహించి తండ్రి నీ జీవాహారము మా అందరికీ బల దయచేయమని తండ్రి మరొకసారి ఈ దీనుణ్ణి అల్పుణ్ణి నన్ను మరుగు చేయండి నాయన తండ్రి నీ బోరగా నన్ను వాడుకోమని ప్రార్థించబడుతూ నాయన యోగ్యత లేని నన్ను నీ సేవలో నిలబెట్టుకున్నారు ప్రభువా తండ్రి మీరే నడిపిస్తున్నారయ్యా ఆనాడు నాయన పౌలు గారు అన్నట్టుగానే నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలనని తండ్రి కేవలము నన్ను బలపరిచే నీ ఉన్నావు కనుక నేను నడుస్తున్నాను ప్రభువా తండ్రి నీవే నడిపించమని సహాయం దయచేయమని ప్రార్థించబడుతూ నీ బిడ్డలందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకుని గ్రహించే మనసును వారికి అనుగ్రహించండి తండ్రి వారి హృదయాలతో నేరుగా మీరు మాట్లాడండి అయ్యా తండ్రి వారి హృదయాలతో కదిలించండి అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి ఈ గ్రామాన్ని కదిలించండి గ్రామంలో ఎంతోమంది ఇంకా ప్రభువా మరి రక్షణ లేకుండా ఇంకా ప్రభువా ఎంతోమంది తండ్రి ఇదిగో ప్రభువా నీ గురించి తండ్రి నైనా నీ దగ్గర రాకుండా ఇంకా చాలామంది దూరంగా ఉన్నారు ప్రభువా వారితో కూడా మీరు మాట్లాడండి వారిని కూడా దర్శించండి వారిని కూడా రక్షించండి వారి కుటుంబాలలో కూడా సమాధానంని శాంతిని అనుగ్రహించి సహాయం దయచేయమని మరొక్కసారి వచ్చిన నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని మాకు కావలసినటువంటి జీవాహారము నీ నీ సన్నిధిలో నుంచి దయచేయమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన నిన్నపంలో మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి ఆమేన్. ముందుగా దేవాదేవుడికి వందనాలండి, అలాగే మీ అందరు కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రేమైన దేవుని వారిలారా, మరి వేరే దుక్కున మీటింగ్ వల్ల గత ఆదివారం అయితే నేను లేకుండా మరి ఇక్కడ లేవడం రావలేదు. అయితే దేవుడు మహాకృపను బట్టి మరలా మనందరినీ సజీవులుగా ఉంచి మరి ఇటు రీతిగా ఆయన మాటలు మనందరం ధ్యానించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మనం ఆలోచించబోయే మరి సందర్భాన్ని ముందుగా మనం ఒకసారి చూసినట్లయితే మత్తయి గారు రాసిన సువార్త 9వ అధ్యాయం, ఇది మనందరికీ తెలిసినటువంటి సందర్భమే, అయినప్పటికీ దేవుడు ప్రేరేపణ బట్టి మరి మన ఒకసారి ధ్యానిద్దాం. ప్రియమైన దేవుని వారు, మత్తయి సువార్త 9వ అధ్యాయం మొదటి నుంచి 13వ వచనంలో ఉన్నటువంటి సందర్భం దయచేసి మరి ఎవరు ఒకసారి నేను చెప్పిన తర్వాత చదువు. కానీ మత్తయి సువార్త 9వ అధ్యాయం మొదటి నుంచి 13వ వచనాలు, అలాగే ఇదే సందర్భం మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి 12వ వచనాల్లో కూడా ఉంటుంది. ఇదే సందర్భం 2వ అధ్యాయం మొదటి నుంచి 12వ వచనాల్లో కూడా ఉంటుంది. ఇదే సందర్భం లూకా సువార్త 5వ అధ్యాయం 17 నుంచి 26వ వచనం వరకు కూడా ఉంటుందండి. అంటే నేను చెప్పబోయే సందర్భం 3 సువార్త పుస్తకాల్లో కూడా ఉంది. అర్థమవుతుందండి? ఏంటండి 3 సువార్తలు అంటే? మత్తయి గారు, మార్కు గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్త, 3వది లోకా గారు రాసిన సువార్త, ఇంకో సువార్త ఉంటుంది ఏంటది, యోహాను గారు రాసిన సువార్త. సువార్త ఒకటే, రాసిన వారు 4. ఈ సందర్భం మనం మార్కు సువార్త నుంచి ఆలోచిద్దాం. మార్కు సువార్తలో నుంచి మనం ఆలోచించగలిగితే మార్కు సువార్త దయచేసి మరి ఆలోచిద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివినట్లయితే ఆ సందర్భం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. కొన్ని దినములైన పిమ్మట ఆయన అంటే ఎవరండి ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఇక్కడ మనం ఆలోచించగలిగితే అండి, యేసుక్రీస్తు ప్రభువారు జాగ్రత్తగా ఇందాం, ఆయన భూమి మీద ఉన్నాడు. దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి దినాలలో అనేక ప్రాంతాలు వెళ్ళేవారు. ఇప్పుడు మన జిల్లాలో మన గ్రామం పక్కన ఎలా ఉన్నాయి,
రాయి చెరువు, తర్వాత బాపన చెరువు, అలాగే మట్ల చెరువు, అలా పానింపిల్లి, అలాగా పామారు. ఇక్కడ ఎలాగైతే ప్రాంతాలు ఉన్నాయో ఆనాడు యేసుప్రభు గారి కాలంలో కూడా అక్కడ స్థానికంగా అనేక ప్రాంతాలు ఉండేవి. అర్థమవుతుందండి, స్థానికంగా అనేక ప్రాంతాలు ఉండేవి. ఉదాహరణ, ఆ రోజు ముఖ్యంగా నజరేతు, కపెర్నహూము, గలలియా ఇటువంటి ప్రాంతాలు, కిందకి వెళ్ళిపోతే సమరియా, కింద అయితే యోధయ, యెరూషలేము, బెతలహేము, ఇవన్నీ కూడా ఆనాడు ఇజ్రాయేల్ దేశంలో మరి అక్కడ ఉన్నటువంటి చుట్టూరు ఉన్న ప్రాంతాలు. అటువంటి ప్రాంతంలో యేసుప్రభు గారు ఎక్కువగా కాపురం ఉన్న ప్రాంతం ఏంటంటే కపెర్నహూము. ఆయన పుట్టింది బెతలహేము అయినప్పటికీ, ఆయన పెరిగింది నజరేతు అయినప్పటికీ, ఆయన పెరిగింది ఎక్కడమ్మా నజరేతు, కానీ కాపురం ఉన్నది ఎక్కడంటే ఈ కపెర్నహూము. అంటే ఎక్కువగా ఆయన ఆ కపెర్నహూములో ఉండి ఆ గలలియా సముద్రం దగ్గరలో ఉంటుంది కపెర్నహూము. అక్కడ ఉన్నటువంటి ఆ పేతురు గారు, ఈ యొక్క సి ఉన్నారు కదండి ఆంద్రేయ, ఇటువంటి శిష్యులు అందరిని పిలవడం, ఎక్కువ అద్భుత కార్యాలు కూడా అక్కడ చేస్తారండి, ఈ కపెర్నహూము ప్రాంతంలోనే చేస్తారు. అయితే ప్రియమైన దేవుని వారలారా, ఈ కపెర్నహూములో ఆయన మరలా వచ్చారంటే అంతకుముందు వచ్చి మళ్ళీ నజరేత్కి వెళ్ళారు, లేకపోతే వేరే ప్రాంతాలకు వెళ్ళారు, మరలా అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశారంట, ఒక ఇంటలో ఉన్నాడంట, ఒక ఇంటిలో ఉన్నాడు, ఒక ఇంట్లో ఉన్నాడు వినవచ్చినప్పుడు, అంటే ఆయన ఒక ఇంట్లో ఉన్నాడని విన్నారు, అందరికీ తెలిసిపోయిందన్నమాట. అనేకులు కూడి వచ్చారు, చూసారండి, బెల్లం చుట్టూరు సీమలు వచ్చినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడుంటే అంత ఎక్కడుంటే అక్కడ జనం వచ్చేసేవారండి, ఎక్కడుంటే అక్కడికి ఆయన ఫాలోవర్సే. ఎందుకు అంటే ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి, ఆయన చేసే స్వస్థత క్రియల గురించి, ఆయన పెట్టే రొట్టెల గురించి అనేక మంది జనం తండోపతండాలు. మరొక విషయం చెప్పండి, కేవలం అందుగురించే కాదండి, ఆయన చేసే బోధ, ఆయన చేసే బోధ మామూలుగా పరిసయ్యులు శాస్త్రుల్లా ఉండేది కాదంటండి. ఎలా ఉండేదంటే ఆశ్చర్యాన్ని కలిగించేది బోధ, ఆశ్చర్యం కలిగించేది. ఆయన దయగల మాటలకు కరిగిపోయేవారు అంటండి. ఆయన దయగల మాటలు అలాంటివి, ఇదిగో ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే, ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అంటారండి. అంటే చూసారా, ఆయన చెప్తున్నటువంటి మాటల్లో ఆత్మ గురించినటువంటి సంగతులు, ఆయన చెప్తున్న మాటల్లో మరి నిత్య జీవానికి సంబంధించిన సంగతులు, ఆయన చెప్తున్న మాటల్లో మనిషి హృదయాన్ని కదిలించే సంగతులు, ఆయన చెప్పే మాటల్లో మనిషి హృదయంలో ఉన్నటువంటి ఆ చెడుతనాన్ని కడిగేసే మాటలు ప్రేమైన దేవుని వారు యేసుప్రభు గారు మాట్లాడుతున్న ఇలాంటి ఎన్నో మాటలు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడడం జరిగింది. అలా మాట్లాడుతున్నప్పుడు అనేక మంది వచ్చి మరి ఆయన మాటలు వినేవారంట. ఏమైపోయింది చూడండి అమ్మా, చదవండి అమ్మా, వాకిట్ అంటే వాకిలు ఉంటా, చూసారు ఇంటి ముందు వాకిలు కూడా ఏమైపోయింది, ఖాళీ లేదు, స్థలము లేకపోయినంటే సీఎం గారు వస్తే చూడండి ఎలా ఉంటుంది, రోడ్లు నిండిపోతాయి. సీఎం గారు వచ్చారండి మన పలాన ఊరు వచ్చారంటే ఇంకా జనం వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చూడగలిగితే ఆయన దగ్గరికి జనం వచ్చేసి అక్కడ ప్లేస్ కూడా సరిపోయేది కాదంట. ఇంకా చూడండి, ఆయన వారికి వాక్యము బోధిస్తుండగా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడు కూడా రెస్ట్ లేని సేవ చేశాడండి ఆయన. దేవుడు ఈ లోకానికి వచ్చి అసలు సుఖపడలేదండి. ఏం చేశారంటే పగలంతా బోధ, పగలంతా బోధ, రాత్రంతా ప్రార్థన. ఇంకెక్కడండి బాబు నిద్ర మహాదేవుడికి, ఇంకెక్కడండి ఆయనకి రెస్ట్. మళ్ళీ పక్క నుంచి మమ్మల్ని స్వస్థపరచండి ప్రభువా, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అని ఆయన గురించి ఎక్కడికి వెళ్ళినా ఎవరొకరికి స్వస్థత చేయడమే, ఎవరొకరు ఆయన దగ్గరికి రావడమే, ఎటు చూసినా ఆయన దగ్గరికి రెస్ట్ లేనటువంటి సేవ. ఒకసారి శిష్యులు అంటారు కదా, ప్రభువా మరి ఆహారం నువ్వు ఎక్కడ చేసావంటే, ఆయన అంటున్నాడు కదా మీరు ఏమనుకుంటున్నారు, నాకు ఆహారం అంటే ఏంటనుకుంటున్నారు, ఆత్మల రక్షణే నాకు ఆహారం, నా తండ్రి పని తుదముట్టించుటే నాకు ఆహారం. నా తండ్రి పని ఏంటి అంటే ఆత్మల రక్షణ. ఒక్క పాపి పారు మనసు పొందితే పరలోకంలో సంతోషం,
ఒకరు తమ చెడు మార్గాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలో నడుచుకుంటే ఎంతో సంతోషం అని ఇక్కడ మరి మనకు ప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నారు. చూడండి, కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత జాగ్రత్తగా నాలు. ఎంతమంది అమ్మా? నలుగురు అంటే ఆ మనిషి నడవలేని స్థితిలో ఉన్నాడు, పడక మీదే ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి అమ్మా, జాగ్రత్తగా వినాలి. ఎంతమంది ఉన్నారు? నలుగురు మోసుకుని వచ్చారంటండి. ఎవరినే? పక్షవాయువు గలవాడిని. పక్షవాయువు గలవాడు అంటే తెలుసు కదండి, పక్షపాతం. ఇంకా కాళ్ళు చెయ్యి ఇంకేది కదపలేని పరిస్థితి. అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఒక ఆయన్ని నలుగురు మోసుకొచ్చారంటే ఎక్కడికి మోసుకొచ్చారు చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు చెప్పాలి? బాగుపరుస్తారని. అంతే కదండి, డాక్టర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్తాం? రోగం కోసమే కదండి వెళ్తాం. బాగుంటే ఎక్కడికి వెళ్తాం అండి? వెళ్ళాం, బాగుంటే వెళ్ళాం హాస్పిటల్కే. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి కూడా ఎందుకు వచ్చారంటే ఆయన నిజమైన దేవుడని, ఆయన స్వస్థపరచగలిగినటువంటి సమర్థుడని, ఆయన శక్తిమంతుడని ఆయన పాదాల దగ్గరకు వచ్చారండి. అంతా బాగానే ఉంది, కానీ వీళ్ళు వచ్చినప్పటికీ ఎలా ఉంది? జనమే జనం. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉండి బోధిస్తున్నారు, ఏలేమి ఇక్కడ ఉన్నారు, మధ్యలో ఎంతోమంది జనం. ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఏమీ అవకాశం లేని పరిస్థితి. చదవండి, ఏమైందో. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన అద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా చూసారండి. ఏం చేశారంట అండి వాళ్ళు? యేసుక్రీస్తు ప్రభువారు పైన ఉంటుంది చూసారు, ఇంటికి కొప్పిప్పారంట అండి. ఇంటికి కొప్పిప్పేసి, ఎందుకంటే చుట్టూరు జనం, డైరెక్టర్కి వెళ్ళడానికి లేదు. ఇంకేం చేశారంటే అక్కడ ఇంటి పైన ఉన్న కొప్పు ఇప్పేసి సందు చేసి, అంటే ఖాళీ చేసేసి, అంటే ఒక కన్నం పెట్టి, లేకపోతే అంటే మనిషి కిందకి వెళ్ళేంతగా మరి ఆ యొక్క సందు చేసి పక్షవాయువు గలవాడిని పరుపుతోనే దింపిరి. చూసారా, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఆ పక్షవాయువు గలవాడిని పరుపుతోనే దింపేశారండి. అంటే ఎందుకు ఇదంతా చేస్తున్నారు అంటే వారు బాగుపడాలి, ఆ పక్షవాయువు గలవాడు స్వస్థత పొందుకోవాలి. అతను మామూలు మనిషి అవ్వాలి. అది ఎవరి వల్ల సాధ్యం అంటే ఇంగో నజరేయుడని యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా సాధ్యం అంట. నజరేయుడని యేసుక్రీస్తు ద్వారా అనేక చూచిక్రియలు జరుగుతున్నాయంట. అనేక మంది స్వస్థపడ్డారు, గుడ్డివారు చూపు పొందుకున్నారు, చెవిటివారు వింటున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు, పేతురత్త జ్వరం విడిచిపోయింది. అంతేకాదు దయ్యం పట్టిన వారు దయ్యాలను విడిచిపెట్టి పారిపోతున్న దయ్యాలు కూడా. అటువంటి గొప్ప దేవుడు ఈ లోకానికి వచ్చాడు, ఈయన దగ్గరే మనకు స్వస్థత జరుగుతుంది అని చెప్పి పరిగెట్టుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయారండి? యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయారు. ఇక జనం చూసి వెనక్కి వెళ్ళిపోలేదు వాళ్ళు. అయ్యో ఇంక మన వల్ల అవ్వదు, ఆయన దగ్గరికి వెళ్ళాం, ఇంకా మరల వద్దాంలే, లేకపోతే తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే, ఇంకా మనం ఏమీ చేయలేం అని ఒక నిరుత్సాహంలో కూడా వాళ్ళు లేరు. అందుకే యేసు ప్రభువారు అన్నారు. చూడండి ఏమన్నారు, యేసు వారి విశ్వాసం చూసి. యేసు ప్రభు ఏమన్నారమ్మా? వారి విశ్వాసం చూసి. చూసారు ఎందుకు వారి విశ్వాసం ఎంత గొప్పదంటే, ఎలాగైనా యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళాలి, ఎలాగైనా ప్రభు దగ్గరికి తీసుకెళ్తే ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన లేపుతాడు, ఆయన బలపరుస్తాడు అనే ఒక విశ్వాసం ఎవరిలో ఉంది? ఆ తీసుకొచ్చిన నలుగురిలో ఉంది. తీసుకొచ్చిన ఈ పరుపు మీద ఉన్న అతనిలో ఉంటే కుదరదు, అంతే కదండి. ఈ పరుపులో ఉన్నవాడు నన్ను తీసుకెళ్ళమని చెప్తాడు తప్ప వెళ్ళలేడు కదా. ఆ నలుగురు ఉంటేనే మోసుకెళ్తారు అక్కడికి. కాబట్టి ఆ నలుగురిలో ఏముంది అంటే విశ్వాసం ఉంది. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారండి ఎన్నో స్వస్థత కార్యాలు చేసేవారు, కానీ సొంత ఊరిలోనే నమ్మలేదండి ఆయన్ని. సొంత ఊరిలో కొంతమంది ఏం చేశారంటే ఆయన నమ్మలేకపోయారు. అందుకే యేసు ప్రభువారు అంటారు కదా, ఏ ప్రవక్త కూడా సొంత ఊరిలో పేరు పొందడు. నిజమేనండి, సొంత ఊరిలో పేరు పొందడం. ఇంకా ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని వారిలారా, అక్కడ ఒక మాట రాయబడింది. ఆ సందర్భం అనేది మరి మీకు చెప్తాను. అప్పుడు అంటాడు కదా యేసుప్రభు గారు, వారు అవిశ్వాసాన్ని బట్టి అనేక సూచిక్రియలు అక్కడ చేయలేదంటండి. అంటే అవిశ్వాసం ఉంటే ఏం జరగదు అని అర్థమవుతుంది, కార్యం జరగదు.
కార్యం జరగదు. ఇక్కడ వారి విశ్వాసాన్ని చూసినటువంటి యేసుప్రభు గారు మరి గొప్పగా వారిని బలపరుస్తున్నారు. మత్తయి సువార్త అంటాడు కదా, ధైర్యంగా ఉండుము అంటున్నాడు ఆయన. నువ్వు ధైర్యంగా ఉండు, ఎందుకంటే నువ్వు నా యందు విశ్వాసం ఉంచావు కనుక నువ్వు ధైర్యంగా ఉండుము అని చెప్పి ఒక మంచి మాట అన్నాడు. చూడండి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. అర్థమవుతుందండి, యేసుక్రీస్తు ప్రభు వారంటే చాలామందికి అర్థం కావట్లేదండి. ఈరోజు కూడా ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో అది అర్థం చేసుకోవడానికే ఆయన చాలా ప్రయాసపడ్డారండి. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారో మనకు తెలియాలనే చాలా విషయాలు మనకి దేవుడి గ్రంథంలో రాయించారండి. ఇక పక్షవాయు గలవానికి ఏం కావాలి చెప్పండి? స్వస్థత కావాలి, అతను పరుపు ఎత్తుకుని వెళ్ళడం కావాలి. జాగ్రత్తగా ఆలోచించండి, పక్షవాయు గలవాడు ఎందుకు వచ్చాడు? నేను బాగుపడతానని వచ్చాడు, నాకు స్వస్థత వస్తుందని వచ్చాడు. కానీ యేసుప్రభు గారు ఇంకా ఏం చెప్తున్నారు అతనితో? నువ్వు లేచి పరుపు ఎత్తుకోమని అంటలేదు. అక్కడ ఏమన్నాడు చెప్పండి, ఫస్ట్ ఏమన్నాడు చెప్పండి? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. అంటే ఇక్కడ ఏదో మనం బాగా ఆలోచించవలసిన విషయం ఉంది. స్వస్థత కోసం వచ్చినటువంటి ఆ పక్షవాయు గలవానితో ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్తున్నాడు. ఏంటి అర్థమవుతుందండి? పక్షవాయు గలవానితో ప్రభు ఏం మాట్లాడుతున్నారు? నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అన్నాడు. ఏంటి? అతను ఇలా చూస్తాడు, ఏంటి ప్రభువా నేను ఎందుకు వచ్చాను, నా పాపాలు క్షమించబడి ఉన్నాయంటున్నావు ఏంటి అని అనుకుంటున్నారు. ఆయనే కాదండి, అక్కడ ఉన్న శాస్త్రుల్లో కొంతమంది ఈ లోపల పక్కన సనుక్కుంటున్నారు. పక్కన పక్కెళ్ళి మాట్లాడుకుంటే, ఏంటి ఈయన దేవదోషం చేస్తున్నాడు, ఏంటి ఏంటి దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమిస్తాడు, ఈయన దేవదోషం చేస్తున్నాడు. చదవండి అమ్మా కింద ఏమనుకుంటున్నారు శాస్త్రులు. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండేది వారు, ఇతడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇతడు ఎందుకు ఇట్లు చెప్పుచున్నాడు, దేవదూతను చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడు ఎవడని తమ హృదయంలో ఆలోచించుకున్నారంట. దేవుడు ఒక్కడే కదా మరి పాపాలు క్షమించగలడు, మరి ఈయన ఎందుకు పాపాలు క్షమించేస్తానని అంటున్నాడు అని అనుకుంటున్నారు. వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకుని చుండగా యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని, చూసారా దేవుడు కదండి యేసుప్రభు గారు, మనకు తెలుస్తుందండి. ఆ శాస్త్రులు హృదయంలో అనుకుంటే మనకి ఎలా తెలుస్తుంది చూడండి, హృదయంలో ఆలోచించుకుంటున్నారంట వాళ్ళు కదండి. వారు హృదయంలో ఆలోచించుకుంటుంటే దేవుడు కాబట్టి యేసుప్రభు వారికి అర్థమైపోతుంది, నాయన ఏంటి నాయన మీరు ఎలా ఆలోచిస్తున్నారు, మీరు ఎలా ఆలోచిస్తున్నారు ఏంటి చూడండి, మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకుని చున్నారు. ఇప్పుడు దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడు ఎవడని తమ హృదయంలో ఆలోచించుకున్నారు కదా, జాగ్రత్తగా ఎందు. అంటే దేవుడు ఒక్కడే క్షమించగలడు పాపాలని, అంటే వారు అర్థమైంది దేవుడే క్షమిస్తాడని, కానీ యేసయ్య దేవుడు అని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, వారి హృదయాల్లో ఒక కాటిని వచ్చేసింది. చూడండి ఇంకా ఆయన మాట్లాడుతూ కింద అన్నాడు కదా, ఇక్కడ జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి, ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరుపు ఎత్తుకుని నడువుమని చెప్పుట సులభమా? అమ్మా ఏది సులభం? ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ప్రశ్న వేశారంటే అది మామూలు ప్రశ్న కాదండి, అది మామూలు ప్రశ్న కాదు. ఒకరోజు సుంకరులు, క్షమించండి శాస్త్రులు, వీళ్ళు కొంతమంది ఉంటారు కదండి, కైసరుకు పన్నుయుట ఇమ్మంటావా వద్దంటావా అని అడిగితారు. అంటే అప్పుడు యేసుప్రభు గారు ఏమంటారు, తిరిగి ప్రశ్న వేస్తారు, ఈ యొక్క మరి నాణ్యం చూపించండి నాకు, దీని పైరూపం ఎవరి మీద ఉంది, కైసరి కైసరికి ఇవ్వండి, దేవునికి దేవునికి ఇవ్వండి. మరొకసారి అంటారు కదా, ఇదిగో నువ్వు ఈ అధి ఏ అధికారం వల్ల నువ్వు ఈ అద్భుత కార్యాలు చేయుచున్నావు అని అడిగితారు యేసుప్రభు గారి దగ్గరికి వచ్చి. అప్పుడు యేసుప్రభు గారు అంటారు కదా, నేను కూడా మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, చూసారా
యేసుప్రభు గారి దగ్గరిని శోధించడానికి వచ్చి ఇలా ప్రశ్నలు అడుగుతున్నారు. గమనించండి, యేసుప్రభు గారిని ఏదో శోధించేద్దాం, ఆయన్ని ఏదో పరీక్షించేద్దాం, ఆయన్ని పట్టేసుకుందాం, ఆయన్ని శిక్ష విధించేద్దాం అని వీళ్ళు వస్తున్నారు. కానీ యేసుప్రభు గారు అంటే వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన జ్ఞానులకే జ్ఞాని, అంటే సర్వజ్ఞాని, ఆయన సర్వోన్నతుడు, సర్వకృపానిధి అయిన దేవుడు, ఆయన సత్యస్వరూపైన దేవుడు. ఆయన దగ్గరికి వచ్చి ఇలా ప్రశ్నలు అడిగితే ఆ చిన్నపిల్లల్లో మాస్టర్ని అడిగితే కదండి, మరి చిన్నపిల్లలు వెళ్ళి మాస్టర్ని ప్రశ్నించడమే కదండి. మరి యేసుక్రీస్తు ప్రభు గారు అంటే మాస్టర్, గురువు, ఆయన దగ్గరికి వచ్చి ఏ అధికారం వలన నువ్వు ఈ యొక్క కార్యాలు చూచిక్రియలు చేస్తున్నావు అంటే అప్పుడు ఆయన అన్నాడు కదా, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, యోహాను బాప్తిస్మం పరలోకం నుండి వచ్చిందా లేకపోతే ఎలా వచ్చింది, అది ఎలా వచ్చింది, అది అలా యోహాను బాప్తిస్మం ఎలా వచ్చింది అన్నప్పుడు అప్పుడు అలా అనుకున్నారు, పరలోకం నుండి వచ్చిందంటే మీరు ఎందుకు ఆయన నమ్మలేదంటారు. ఒకవేళ పరలోకం నుండి రాలేదంటే, రాలేదన్నాం అనుకో, ఆయన ప్రవక్తని అందరూ నమ్ముతున్నారు కదా అని భయపడ్డారు ప్రియమైన దేవుని వల్ల. అప్పుడు వేసిపోయారు కదా, అయితే నేను కూడా ఏం చెప్పనులే మీకు, వెళ్ళిపోండి ఆయన అన్నాడు. ఇలా ఎన్నో విషయాలండి, ఎన్నో విషయాలు. ఒకరోజు ఒక పాపం చేసినటువంటి స్త్రీని పట్టుకుని వచ్చేస్తారు, మనకు తెలుసు. పట్టుకుని వచ్చేసి ఇంకో మోషే గారు చెప్పారు కదా, వ్యభిచార మందు పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపని ధర్మశాస్త్రంలో ఉంది కదా, ఏం చేయమంటావు నువ్వు అన్నప్పుడు, నాయన కొంచెం ఆవేశపడొద్దురా, ఒక్కసారి మీ హృదయాలు పరీక్షించుకోండి, మీలో ఎవడ పాపం చేయలేడు ఎవడుంటే వాడు రాయండి ఫస్ట్ అన్నాడు. అంతే, ఏమనలేదు, ఏమనలేదు, మీలో పాపం చేయలేని వాడు మొదట రాయండి చాలు అనగానే చిన్నలు మొదలుకొని పెద్దలు అందరూ కూడా అక్కడ రాళ్ళు అక్కడే పాడేసి వెళ్ళిపోరు. మీకేం అర్థమవుతుంది అంటే ఆల్రెడీ హృదయాలు స్కానింగ్ చేసేవాడిన, అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరో పాపం చేసిన వారే. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే భేదం ఏమి, అందరూ పాపం చేశారు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు హృదయాలను పరిశీలించేవాడు కనుక వాళ్ళ హృదయంలో ఏమనుకుంటున్నారో తెలుసుకుని మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు. ఒక మనిషి పాపం పోవడం సులభమా, రోగం పోవడం సులభమా, అర్థమవుతుందా? పాపం పోవడం సులభమా, చాలా జాగ్రత్తగా ఆలోచించమన్నాడు. అందుకే రోగం పోవడం సులభమా, చాలామంది అంటారు రోగం పోవడమే కష్టం అంటారు. చాలామంది ఏమనుకుంటారమ్మా, పాపం పోవడం సులభమే, రోగమే కష్టం అనుకుంటారు చాలామంది. అది మనకేమో, మనకైతేనేమో, లేదా డాక్టర్లకి అయితేనేమో, ఏసైకి అది మాటతో స్వస్థత చేశాడా లేదమ్మా, ఆయన వస్త్రపు సెంగు ముట్టుకుంటే స్వస్థపరిచారా లేదా, 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ జస్ట్ ఏమనుకుంది హృదయంలో, నేను ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుంది అనుకుందా లేదమ్మా, ఏమైంది, స్వస్థత పొందుకుంది. జస్ట్ ఆయన మాట్లాడితే లాజరు బయటకు వచ్చేసాడు, చనిపోయిన లాజరు. అలాగే ఒక చిన్న కుమార్తె కూడా ఏమైపోయింది, లేపబడ్డది. ఒక విధవరాలు కుమారుడు కూడా లేపబడ, చనిపోయిన వారిని లేపిన దేవుడు రోగాలు ఇంకెంతండి, ఆఫ్టర్ ఆల్ ఆయనకి, ఆఫ్టర్ ఆల్ గుడ్డివారు అనేక మంది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నారు, ఆయన దావీదు కుమారుడు మమ్మల్ని కన్నురించి అయ్యా మాకు చూపిమ్మంటే ఆయన ఏం చేశాడు, మీరు మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరుస్తుంది అని చెప్పి చాలా సందర్భాల్లో ఆయన ఏం చేశాడు, జస్ట్ మాట ఇచ్చాడంతే ఆ విశ్వాసం వాళ్ళని ఏమైంది, స్వస్థపరిచింది. ఆయన కార్యం మాటతో చేసేవాడు ప్రియమైన దేవుని వారు, మాటతో చేసేవాడు. అటువంటి కార్యాలు బైబిల్లో చూడగలిగితే మరి 4 సువార్తలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇదిగో మీరు అవన్నీ నింపేయండి అన్నాడు, అంతే వరుసగా తూములన్నీ నింపేమన్నాడు. నీళ్ళన్నీ నా ఎన్ని ఏనండి పెద్దన్న గారు, నీళ్ళు, నీళ్ళు ఏమైపోయినాయండి, ద్రాక్ష రసం అయిపోయినాయి, గ్రేప్ జ్యూస్, అర్థమైందండి, వడ్డించండి అన్నాడు అంతే. అప్పుడు పెళ్ళి కుమారుడి దగ్గరకు వచ్చి విందు ప్రధాని అన్నాడు కదా, ఏంటి నాయన ఇలాంటి మంచి ద్రాక్ష రసం లోపల దాచుకున్నాం, ఎవరైనా లాస్ట్లో జబ్బు ద్రాక్ష రసం వేస్తారో, అంటే కొంచెం చెడిపోయింది వేస్తారు, ఎందుకంటే జనులు మొత్తుగా ఉంటారు కదా, నువ్వేంటినా ఇదివరకే మంచి ద్రాక్ష రసం లోపల దాచుకుని ఇది తెచ్చేవేంటంటే, అతనికే తెలియదు, ఎందుకనే అతనికే తెలియదు కదా. చూసారా ఎంత ఆశ్చర్యకార్యం, సముద్రంలో అలలు వస్తున్నప్పుడు సెటప్ అన్నాడు అంతే, బల్లు మాస్టర్ సైలెంట్ అనగానే పిల్లలందరూ ఏమైపోతారు,
సైలెంట్ అయిపోతారు. యేసుప్రభు గారు గాలిని సైలెంట్ అనడానికి గాలి ఏమైపోయింది? నిమ్మలం అయిపోయింది. మనం అన్నాం అనుకోండి తుఫాను తిప్పేది గాలి, ఏమండి మనం అంటే ఏమైపోద్ది? వర్షం ఆగనగానే ఇంకో రెండు వర్షాలు వస్తాయి అంటే తుఫాను వస్తుందని అర్థం. అర్థమైందా? అంటే దేవుడు కనుక ఆయనకి ఏమైపోయింది? ప్రకృతి లోబడిపోయింది. నేను నడుస్తున్నానంటే నీరు ఏమైపోయింది? రోడ్డు అయిపోయింది. నీరులో నడగలదు మామూలు విషయమండి. అటువంటి మహాదేవుడికి ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళు. ఏంటా ప్రశ్న అంటే, ఈ రాత్రికాల సమయంలో ముగిస్తానండి, చాలా జాగ్రత్తగా వినండి, ముగింపులోకి వచ్చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, ఇదిగో మనిషికి రోగం పోవడం సులభమే, పాపం పోవడమే కష్టం. పాపం పోవడమే కష్టం, కానీ మనిషి ఏమనుకుంటున్నాడు? నాకు వచ్చినటువంటి ఈ రోగం నాకు చాలా కష్టం అనుకుంటున్నాడు. వాస్తవానికి కష్టమే, లోకానికి కష్టం, డాక్టర్లకు కష్టం, మనకు కష్టం, కానీ దేవుడికి మాటతో సెలవిస్తే చాలు కార్యం జరిగిపోద్ది. కానీ ఆయన ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు. దేనికోసం ప్రాణం పెట్టాడు ఆలోచించాలి. దేనికోసం ప్రాణం పెట్టాడు చెప్పాలి మీరు? పాపాలు క్షమించడానికి, పాపం నుండి విడిపించడానికి, పాపం నుండి క్షమించడానికి ఆయన ఏం పెట్టాడు? తన ప్రాణాన్ని పెట్టాడు. ఏది ప్రధానమైనది, ఏది గొప్పది, ఏది కష్టమైనది చెప్పాలి మీరు? పాపం కొరకు, పాపం పోవడమే కష్టం, పాపాన్ని క్షమించడమే కష్టం ప్రియమైన దేవుని వాళ్ళు. అందుకే ఏ అడుగుతున్నాడు చూడండి ఒకసారి ఏమంటున్నాడు. సరే ముందుకెళ్దాం. పక్షవాయువు మళ్ళీ 9వ వచనం చదువు, 9వ వచనం చదువు. ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నావని చెప్పుట సులభమా? చూసారా, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని తెలుసుకోవాలను. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే. మనుష్య కుమారుడు అంటే ఎవరమ్మ అక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు మనుష్య కుమారుడు అని పిలువబడ్డాడు? మనిషికి పుట్టాడు కనుక, మరియమ్మకు పుట్టాడు కనుక. దేవుని కుమారుడికి ఎందుకు పిలువబడ్డాడు అంటే దేవునికి పుట్టాడు కనుక, పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల. అర్థమైందండి? ఆయన ఎన్నో పాత్రలు పోషించాడండి. వాట్లో వాని కుమారుడు అన్నాడు, దావీదు కుమారుడు అయ్యాడు, అబ్రహం కుమారుడు అయ్యాడు, ఇలా ఎంతోమంది పాత్రలో ఆయన ఉన్నాడు ఈ లోకంలో. అయితే మనుష్య కుమారుడు ఎందుకు అన్నాడంటే, మరి ఈ లోకానికి ఆయన మనుష్య కుమారునిగా వచ్చాడు, మనుష్యునిగా ఆయన వచ్చాడు, దాసుని స్వరూపాన్ని ధరించాడు కనుక మనుష్య కుమారుడుగా ఆయన పిలువబడ్డాడు. ఆ మనుష్య కుమారుడిని యేసుక్రీస్తు ప్రభు వారికి ఏముందమ్మా? పాపాలు క్షమించే అధికారం ఉంది. ఇంకెవ్వరికే లేదు. ఎందుకు ఎవరికీ లేదంటే ఎవరు ప్రాణం పెట్టలేదు కనుక. అర్థమైందండి? ఇంకెవ్వరు ఏ దేవుడిగా పిలువబడిన వారు కూడా ప్రాణం పెట్టలేదు. ఒక యేసయ్య మాత్రమే ప్రాణం పెట్టాడు కనుక ఆయనే మన అందరి పాపాలను ఆయన మోసుకున్నాడు ప్రియమైన దేవుని వారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత శిష్యులు ఆనాడు సువార్తను ప్రకటిస్తూ ఏమని ప్రకటించారంటే, చూడండి ఇదిగో మీ అప్పులు పోవాలంటే యేసయ్యని నమ్మండి, లేకపోతే మీ రోగాలు పోవాలంటే యేసయ్యని నమ్మండి అని వాళ్ళు డైరెక్టర్కి అది చెప్పలేదండి. అలాగని అవి పోవాలని నేను అన్నాం, దేవుడు స్వస్థపరచడం నేను అన్నాం, మనకు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి దేవుడు సహాయం చేయడం నేను అన్నాం. అయితే ప్రియమైన దేవుని వారు మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, దేవదేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఎవ్వరు చేయలేనిది ఆయన చేయడానికి వచ్చాడు, ఎవ్వరు సాధించలేనిది ఆయన సాధించడానికి వచ్చాడు. ఈ పాపలోకంలో వచ్చిన ప్రతి మనిషి పాపానికి బానిస అయిపోయాడు, కానీ ఆయన పాపాన్ని మరి చెయ్యకుండా లేదా పాపం నుండి ఆయన ఏం చేశాడు? క్షమించడానికి వచ్చాడు ప్రియమైన దేవుని వారు. కనుక చూడండి ఇక్కడ మత్తయి సంబంధించిన అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయం, దానికంటే ముందు 10వ అధ్యాయం 43వ వచనం. త్వర త్వరగా, మరి చాలా అలసిపోయి ఉంటారు పెద్దని గారి గట్టనే, కొంచెం త్వరగానే ముందుకెళ్తాను. 43వ వచనం చదవండి. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడు ఆయన నామం మూలంగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ అంటండి ప్రియమైన దేవుని వారు. అంటే ఆది కాండం నుంచి మలాకి గ్రంథంలో ఉన్న ప్రవక్తలందరూ కూడా ఎవరి గురించి ప్రకటించారంటే యేసయ్య గురించి ప్రకటించారు. యేసయ్య వస్తాడు, మీ పాపాలు తీస్తాడు,
ఏసయ్య వస్తాడు మీ పాపాలు క్షమిస్తాడు, ఏసయ్య వస్తాడు మీ కొరకు ప్రాణం పెడతాడు అని ప్రవక్తలు అందరూ చెప్పారు. అందుకే వినండి, కొర్నేలు కుటుంబంలో కుటుంబం గురించి చెప్తున్నాడు, ఇంకా అందరికీ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, ఇంకో ఆయన నామం మూలంగానే మీ పాపాలు పోతాయి. ఈరోజు పాపం అంటే చాలామందికి ఎలా ఉంటుందంటే, పాపం అంటే అసలు అది పెద్ద సమస్య కాదనుకుంటారండి. రాంగ్ మొత్తం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాం, ఏమంటే ఏదైనా ఇబ్బంది ఉంటే పరిగెట్టుకుంటూ వెళ్తాం. కానీ పాపం అంటే భయమే ఉండదండి చాలామందికి. అంతేనమ్మా, పాపం నేను పాపనని కూడా చాలామంది ఆలోచించరు. ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే, పరిసయుడు శాస్త్రులా నాకు నీకునే నీతిమంతుణ్ణి అనుకుంటున్నారండి. ఇంకో నేను వాళ్ళకి సాయం చేస్తాను కదా, వాళ్ళకి నేను ఇచ్చేసాను కదా, నేను నీతిమంతురాలనే, ఒక నేను మోసకెంతలేదు, నేను నీతిమంతురాలనే. ఏమండి ఇలా చెప్పుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దాన్ని స్వనీతి అంటారు, దాన్ని మురుకు గుడ్డలు అంటున్నాడు దేవుడు. నీ హృదయం ఎవరికి తెలీదు? నాకు తెలీదు, లేదు మనుషులకు తెలీదు, దేవునికి ఏం తెలీదమ్మా? అన్నీ తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. ఆయన ముందు అవడం తప్పించుకోలేడు. అందుకే మనకి కనబడింది ఆయనకి స్పష్టంగా కనబడద్ది అంట. చాలామంది అంటారండి, నేను ఏమి పాపం చేస్తలేదండి, నేను దొంగతనం చేశానా, వ్యభిచారం చేశానా, వాళ్ళని తిట్టానా, వీళ్ళని తిట్టానా అనుకుంటున్నారు తప్ప, నీ హృదయం ఎలాగుందో ఎవరు తెలుసమ్మా? దేవుడు తెలుసు. అందుకే బైబిల్ చెప్తుంది కదా, నాయన ఏ భేదం లేదు, నాయన నువ్వు చదువుకున్నవాడువా చదువులేనివాడువా, లేకపోతే ధనికుడువా పేదవాడువా, పల్లెటూరుడువా టౌన్ోడువా పట్టణోడువా, దేశాలు తిరిగినోడువా దేశాలు లేకుండా ఇంట్లో నుండి ఉండేవాడువా, చదువు చిన్నవాడువా పెద్దవాడువా అనే తేడాలు ఏమీ లేదు. అందరూ కూడా ఏం చేశారు? పాపం చేశారని చెప్తుంది బైబిల్. అందుకే అందరూ పాపం చేసి ఆ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే వచ్చిన చోటుకి వెళ్ళలేకపోతున్నారు. చాలామంది వచ్చిన చోటు కూడా తెలీదు. వచ్చిన చోటు అంటే నేను పలానా ఊళ్ళో పుట్టానండి అంటే ఊరు పేర్లు చెప్పుకున్నారు. భూలోకం గురించి కాదమ్మా, మన అడ్రస్ ఇది కాదు, మన ఎక్కడికి ఎక్కడ వచ్చినా అంటే అక్కడి నుంచి వచ్చాం. మన పౌరస్థితి పరలోకంలో ఉంది, అక్కడ నుండి లోకానికి వచ్చాం, తిరిగి అక్కడికి వెళ్ళాలి. అమ్మమ్మ గారు అక్కడికి వెళ్ళాలి, అది మన గమ్యస్థానం, అది మన గురి, అది మన గురి. దాని దగ్గరికి వెళ్ళడానికి ఈ ప్రయాసం అంతా కూడా ప్రేమ ప్రభు ఆ ప్రయాసపడ్డాడు ఈ లోకానికి వచ్చి. మనదేముంది, ఉచితంగా ఆయన ఇచ్చాడు మనకి. ఆయన ప్రయాసపడి మనకి సులువుగా మార్గం చూపించారు ప్రియమైన దేవుని వారులారా. చూడండి, అందుకే ఇక్కడ మరి పేతురు గారు ప్రకటించిన మరొక మాట, పౌలు గారు చూడండి 13:38 చదవండి. కాబట్టి సహోదరులారా, అపొస్తలుల కార్యాలు 13:38 కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ అర్థమవుతుందండి. ఈయన ద్వారానే, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే పాపక్షమాపణ. ఇంకా ఎఫెసీయుల రాసిన పత్రిక, త్వర త్వరగా నేను వెళ్తున్నాను మరి. ఎఫెసీయుల రాసిన పత్రిక 1:7 చదవాలి త్వరగా. ఎఫెసీయుల రాసిన పత్రిక, దేవుని కృప మహిమ మహా ఐశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందునగా యేసుక్రీస్తునందు యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ద్వారా మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. చూసారండి, ఇంకా చాలా వచనాలు ఉన్నాయండి, మరి నేను సమయం తక్కువ ఉంది కనుక నేను ముందుగా తీసుకున్నాను. కొలసీల రాసిన పత్రిక 14:14 ఆ కుమారుని యందు మనకు విమోచనం, అనగా పాపక్షమాపణ కలిగి ఉన్నది. నెక్స్ట్ చాలు. నెక్స్ట్ యోహాను గారు రాసిన 9:9 మన పాపములను మనం ఒప్పుకుని నీడలా. చూసారండి అమ్మా, జాగ్రత్తగా వినాలి. ఎవరైతే ఇంకా రక్షణ పొందకుండా వెళ్దాంలే, వింటున్నాం కదా, చూద్దాంలే, మారదాంలే, ఇంకా టైం ఉందిలే అని అనుకున్న వాళ్ళు ఉంటారు కదా. దేవుడు చెప్తున్నాడు కదా, జాగ్రత్తగా వినండి. మన పాపములను మనం ఒప్పుకుని నీడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పాపాలను ఆయన క్షమిస్తాడంట, దుర్నీతిలో నుండి మనకు నీతిమంతులుగా మారుస్తాడంటండి.
మనకు మనమే నీతిమంతులు అవలేమండి, మనకు మనమే నీతిమంతులు అవలేము. ఓబలో దిగిపోయిన వాళ్ళు ఓబలో నుంచి పైకి రావాలంటే తనకు తను రాగలరండి, రాలి. ఎవరొకరు సాయం చేయాలండి, రాలేడు. ఎందుకంటే ఓపది ఇంకా కిందకి లాక్కి వెళ్ళిపోద్ది, ఇంకా కిందకి వెళ్ళిపోద్ది. ఎవరొకరు చెయ్య, ఎవరొకరు సాయం చేయడానికి చెయ్యెత్తి ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ అని ఆరుస్తారండి. ఈరోజు పాపలు ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా అంతే వాక్యం చెప్తుంది కదా, ఇదిగో నీ బలహీనతల నుంచి నువ్వు బయటకు రాలేవు, నువ్వు నీ బలహీనతలు మానాలనుకుంటే నువ్వు మానలేవు, నీకు నువ్వే నీతిమంతుడిగా నువ్వు మార్పు చెందలేవు. కానీ నువ్వు నా దగ్గరికి వస్తే, యేసే ప్రభు వారు అంటారు కదా, మీరు నా యందు విశ్వాసం ఉండి నా దగ్గరికి వస్తే మిమ్మల్ని నేను ఏం చేస్తానంటే మీ పాపాలను క్షమించి మీకున్నటువంటి దుర్నీతిలో నుండి మిమ్మల్ని నేను విడిపిస్తాను, పవిత్రులుగా చేస్తానని చెప్తున్నాడు ప్రియమైన దేవుని వారలారా. ఇప్పుడు దానికంటే ముందు ఏం చేయాలన్నాడు, పాపాలను ఒప్పుకోవాలి, పాపాలను ఒప్పుకోవాలి. అందుకే బైబిల్లో మంచి మాట ఉంటుందండి, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరముతో. చాలామంది అతిక్రమాలు దాచేసుకుంటారు, నాకు నేనే నీతిమంతుడని దాచేసుకుంటూ ఉంటారు, నాలో ఏ పాపం లేదనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అన్నాడు కదా, అతిక్రమాలు మీరు దాచుకుంటే మీరు వర్ధిల్లరు, మీరు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టండి, మిమ్మల్ని కనికరం పొందుకుంటారు. దేవుడు కనికరము, దేవుడు కృప, దేవుడు దయ ఉంటే మన జీవితాలు చాలా ప్రియమైనది. అందుకే తమ పాపానికి పరిహారం పొందినవాడు ధన్యుడు అని బైబిల్ చెప్తుంది. ఏమని చెప్తుందమ్మా, పాపానికి పరిహారం నొందినవాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు భూమి మీద అంటే, కోటేశ్వరుడు ధన్యుడు కాదండి, బాగా చదువుకున్నవాడు ధన్యుడు కాదండి. ఎవరు ధన్యులంటే హృదయంలో కపటం లేనివాడు ధన్యుడు అని చెప్తుంది. హృదయంలో కపటం పోవాలి అంటే పరిశుద్ధమైన యేసు రక్తాన్ని నువ్వు ఆశ్రయించాలి. ఆయన ద్వారానే నీకు నిత్య జీవం, ఆయన ద్వారానే నీకు మరి శాశ్వత జీవం అనేది ఉంది, పాప క్షమాపణ అనేది ఉంది అని బైబిల్ చెప్తుంది ప్రియమైన దేవుని వారలారా. ఎందుకు ఈరోజు ప్రపంచంలో అనేక మంది యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరిస్తున్నారంటే వారికి అర్థమయ్యింది తమ జీవితం ఏంటో. ఈరోజు చాలామందికి అర్థమవుతుందండి, దేవుడు వాక్యం వింటారండి, కానీ హృదయంలో కొంతమంది కఠినపరి చేసుకుంటారండి. పరో హృదయంలా ఫరో కూడా ఎల్లుండి ఎల్లండి అన్నాడు, మళ్ళీ వెనకాలని తవ్వరేసేవాడు, ఎల్లండి ఎల్లండి అనేవాడు, వెనకాలని తవ్వరేసేవాడు. అంటే ఏంటి, హృదయం పరో హృదయంలో కఠినపరచబడిపోయింది చాలామంది హృదయం. అందుకే దేవుడు అన్నాడు కదా, మీ హృదయం కఠినపరచకూడదు, మీది బండలా ఉండకూడదు, మాంస ముద్దలా మీ హృదయం ఉండాలి అన్నాడు దేవుడు. చాలామంది చూడండి వినరు, మాట వినరు. ఎందుకు వినరు అంటే వారి హృదయం కఠినపరచబడిపోతుంది చాలామందికి. చూడండి అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, ఇదిగో చూడండి యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే, పేతురు గారు రాసిన మాత్రిక ముగిస్తాను ప్రియమైన దేవుని వారిలో, ముగింపుకు వచ్చాను. రెండే రెండు వచనాలు చూపించి నేను ముగిస్తాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:24 చూడడం ప్రియమైన దేవుని వారిలారా, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం మందు మన పాపములను మ్రాను మీద మోసుకునేను. చూసారా, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతను పొందారు. ఇది స్వస్థత దేనికండి, ఇది ఈ స్వస్థత దేనికండి, ఆయన పొందిన గాయముల వల్ల మీకు స్వస్థత అన్నాడు కదా, ఈ స్వస్థత దేనికండి, మీరు చెప్పాలి నాకు. ఆత్మకు అండి. ఏంటండి ఇది, ఆత్మ స్వస్థత. శరీరం అంటే కనబడేదండి, కనబడింది ఏంటండి, పెద్దనాన్న గారు లోపల ఒకటి ఉంది, దాన్ని ఆత్మ అంటాం మనం. ఆత్మ అయిన దేవుడు అంటే పరమాత్మ నుంచి లోకానికి వచ్చాం, అందుకే ఆత్మలమైన మనము పరమాత్మలో లీనం అవ్వాలి, అదే పరలోకానికి నిత్యజీవం అంటున్నాం. అర్థమవుతుందండి. కాబట్టి ఆత్మలకు స్వస్థత కలగాలి అంటే మరి ఏమవ్వాలంటే, ఒక క్షమాపణ జరగాలి అంటే రక్తాన్ని చిందించబడాలి, రక్తము మరి చిందించబడాలి. అది పరిశుద్ధమైన నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తమై ఉండాలి. అలా గొర్రెపిల్లగా వధింపబడిన వాడే మన నమ్ముకున్న మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు వచ్చాడు అంటే మనం పాపాల విషయమే చనిపోవాలంట. అంటే ఇంకా మన జీవితంలో పాపం ఉండకూడదు, ఇంకా
మన జీవితంలో ఆ చెడుతనం ఉండకూడదు, మనం నీతిమంతులుగా జీవించాలంట ప్రియమైన దేవుని వారు. ఎంత బాగుందండి మాటలు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ చెడిపోమని చెప్పలేదండి. ఇదిగో ప్రయాసపడి భారం మోస్తున్న నా వద్దకు రండి, సమస్త జనులారు నా వద్దకు రండి, వచ్చి మీరు ఏం చేయాలి, నా కాళ్ళని ఎత్తుకోండి, నా దగ్గర నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలి అయ్యా అంటే నా రాజ్యాన్ని నీతిని మీరు ఎదకండి. అర్థమవుతుందండి, అంటే ఆయన రాజ్యాన్ని నీతిని మీరు ఎదిగితే ఏమవుతారు, మీరు కూడా నీతిమంతులైపోతారు, మీరు కూడా క్రీస్తు ప్రభువారిలా మారిపోతారు. ఆయన క్షమించే మనసు కలిగిన వాడు, జాలి గల మనసు కలిగిన వాడు. మరి అటువంటి మనసు మనలో రావాలంటే, అటువంటి స్వరూపం మనలోకి రావాలంటే మనం క్రీస్తును ధరించుకోవాలి. అలా ధరించుకోవాలంటే ముందుగా బాప్తిస్మం పొందుకోవాలి. పాప క్షమాపణ నిమిత్తం నువ్వు ఏం చేయాలంటే బాప్తిస్మం పొందుకోవాలి. అందుకే క్షమించండి, పౌలు గారి దగ్గరికి ఒకరోజు మరి అననీయ అనే ఒక సేవకుడు, దేవుని సేవకుడు వచ్చి, ఇంకేంటి లేటు, ఇదిగో నీ పాపాలు కడిగేసుకో, బాప్తిస్మం తీసుకుని నీ పాపాలు కడిగేసుకో అని చెప్తాడు ప్రియమైన దేవుని వాళ్ళని. అర్థమవుతుందండి, బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఏం కలుగుతుంది అంటే మన పాపాలు కడిగివేయబడతాయి. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు గాయపడ్డారు, మన కొరకు ఆయన మన పాపాలను మ్రాను మీద మోసుకుని పోయారు ప్రియమైన దేవుని వాళ్ళారా. అదే మనం చూస్తున్నాం చూడండి, మనం నీతిమంతులుగా జీవించడానికి తానే తన శరీరం మందు మన పాపములను మ్రాను మీద మోసుకునిను. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంటుంది, సమయం లేదు కనుక నేను దాన్ని క్లుప్తంగా చెప్తాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంటుందండి, ఆయన త్యాగం అంతా కూడా ప్రవక్త ముందుగానే రాశారు. ఇదిగో వదక తేబడిన గొర్రె వలె ఆయన మౌనంగా ఉంటాడు, దౌర్జన్యం నొందిన వాడు ఆయన మరి మౌనంగానే ఉంటాడు, ఆయన బాధింపబడినను ఆయన నోరు తెరవలేదంట ప్రియమైన దేవుని. ఎందుకంటే ఆయన నోరు తెరవలేదు, మాటలు రాక కాదు ప్రియమైన దేవుని వాళ్ళారా, కాదండి. ఆయనకి ఎందుకు నోరు తెరవలేదంటే నీ నా కోసమేనండి, నీ నా కోసమే ఆయన నోరు తెరవలేదు. ఇంకా చదవండి అమ్మా, వాతకు తేపడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు అంట. చూసారా ప్రియమైన దేవుని, సిలువలో మన కొరకు ఆయన చేసిన త్యాగం ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆయన పడిన ప్రయాసం మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇందాక ముందుగానే చెప్పాను, పాపం పోవడం చాలా కష్టం. పాపాలను క్షమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి, పాపాలను క్షమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మీరు మర్చిపోకండి, వచ్చిన ఆయన ప్రాణం పెట్టాడండి, పాప క్షమాపణ కొరకు ఏం చేశాడు ఆయన, ప్రాణం పెట్టాడు. రోగం కొరకు మాట ఇస్తే సెలవైతే పోయింది, రోగం అనేది ఆయన మాట సెలవైతే పోయింది, ఆయన వస్త్రాన్ని శంగుని ముట్టుకుంటే పోయింది. రోగం కొరకు ఆయన సిలువెక్కలేదు ప్రియమైన దేవుని వారు. ఆయన ఎందుకొరకు ప్రాణం పెట్టాడంటే పాపాన్ని క్షమింప, ఎందుకంటే పాపం అనేది చాలా భయంకరమైనది అండి. ఈరోజు పాపం అనేది ప్రతి ఒక్కరిని కోటేసేసింది పాములా. ఆ రోజు ఆదాము గారు కోటేసిన పాపం ఈరోజు అనేక మందికి కోటేసేసింది ప్రియమైన దేవుని వారు. ఆయన ఆ పాప కోటు లేనివాడు ఎవడో లేడండి, పాప కోటు లేనివాడు ఎవరు లేడండి. అందుకే పాపం వారిని పట్టుకును అని బైబిల్ రాయబడింది. పాపము పాపం చేసే వారిని అంటే పాపం ఏం చేస్తుందంటే పట్టుకుంటుందంట. ఈ పాపం చేసిన వారిని అంటే పాతాళం పట్టుకుంటుందంట. చెప్పాలి మళ్ళీ మీరు, పాపం చేసే వారిని ఏం చేస్తుంది, పాతాళం పట్టుకుంటుంది. అందుకే పాపం చేసిన అందరూ పాతాళంలోకి వెళ్ళిపోతున్నారు ప్రియమైన దేవుని. పాతాళంలో ఏముందనుకుంటున్నారు, అగ్నిగుండం ఉందండి. అందుకే ధనవంతుడు అన్నాడు కదా, అయ్యో ఈ వేడిని తట్టుకోలేకపోతున్నానంటే అది ఏదో మనకి బాగుంటుందని దేవుడు చెప్తలేదు ప్రియమైన దేవుని వారులారా. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ కూడా అబద్ధాలు కానీ కథలు కానీ చెప్పలేదండి, ఆయన నిజం చెప్పాడండి, నిజం చెప్పాడండి. ఆయన ఇదిగో ఒక కన్నుండి స్వర్గానికి వెళ్ళిపోవడం మేలునాయన, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే నీ కన్నును పీకే అన్నాడు. అంటే ఎంత డేంజర్ చెప్తున్నాడు చూడండి, పాపం అనేది ఎంత డేంజర్ అంటే నీ పాపం వలన నీకేమవుతుందంటే రెండవ మరణం ఉంది. పాపం వలన వచ్చే జీతం మరణం. అదే మరణం అనుకున్నారు, రెండవ మరణం. ఈ భౌతిక మరణం గురించి కాదు దేవుడు చెప్తుంటా, ఈ భౌతిక మరణం అందరికీ వస్తుంది. అందుకే మరణం అందరికీ మరణం వచ్చిన ప్రసంగ గ్రంథంలో ఉందా లేదా,
అందరికీ మరణం వస్తుంది, ఇది భౌతిక మరణం ఇది. అయితే భౌతిక మరణం గురించి మనం భయపడకూడదు, కానీ ఆత్మీయ మరణం ఉంది, అదే రెండవ మరణం, అగ్నిగుండం, నరకపు శిక్ష. ఇది చాలామంది భయపడరండి, చాలామంది భయపడరు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావడం లేదండి, ఎందుకంటే అర్థమవుతలేదంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎన్ని చేసినా ఏదో ఒకరోజు అక్కడికి వెళ్ళిపోతాం. అన్ని మార్గాలు ఒకటే దారి, ఒకే దాంట్లో కలిసిపోతాయి. ఇదే ఆలోచిస్తున్నారు తప్ప ఈ దేవుడు ఎందుకు నేనే మార్గం అన్నాడు అనేది ఆలోచించడం లేదు. ఇదిగో ఎవడును తండ్రి వద్దకు రాలేడు, నా ద్వారానే తప్ప, నా ద్వారానే తప్ప. ఆకాశం కింద ఇవ్వడిని ఏ నామం వలన రక్షణ లేదు, ఒక్క యేసునామంలో మాత్రమే అని చెప్తుంది బైబుల్ అండి. ఈ మాటలు ఎందుకు చెప్తామంటే చాలామందికి నచ్చదండి, కానీ బైబుల్లో ఉంది కాబట్టి చెప్పాలి తప్పదు. ఎందుకంటే ప్రియమైన దేవుని వారలారా, ఈ మాటల్లో ఏం నచ్చదంటే నేనే అన్నాడు ఏంటి ఆయన, నేనే అన్నాడు ఏంటి ఆయన, ఏ మిగతా వాళ్ళ ద్వారా దేవుడు పరలోకంకి వెళ్ళరా, ఈయనొక్కడి ద్వారానే పరలోకం వెళ్తారా, ఈయనొక్కడి ద్వారానే ఆ స్వర్గంలోకి వెళ్తారా, నేనే అన్నాడు ఏంటని చాలామందికి నచ్చితే లేదండి. ఎందుకు ఆయన నేనే అన్నాడంటే ఆయనే కాబట్టి, ఆయనే కాబట్టి, ఇంకెవరు లేరు కాబట్టి. దీనికి ఒక సేవకుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడండి, ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తానండి, ఇంక చెప్పను. ఒకరోజు ఒక ప్రసంగం చేసిన సేవకుడు మరి స్టేజ్ మీద దిగి అలా నడుచుకుంటూ వస్తాడంట. ఒక చదువుకున్న బాగా అమ్మాయి, ఒక చదువుకున్న బాగా అమ్మాయి, ఇలాంటి అంటే మనకు చాలా ఇష్టం కదండి అమ్మమ్మ గారు. ఒక చదువుకున్న బాగా అమ్మాయి వచ్చి అంటుంది, మీ క్రైస్తవులు అందరూ కూడా చాలా నారో మైండెడ్ అంట. నారో మైండ్ అంటే అది కదా, నారో అంటే సంకుచితం. ఏంటి సంకుచితం అంటే చిన్నగా ఆలోచిస్తారు. ఏంటంటే ఇక్కడ ఆవిడ ఒక ప్రశ్న అడిగిందండి. ఏంటి ఆ ప్రశ్న? యేసుక్రీస్తు ప్రభువారు నేనే అంటున్నాడేటి అనే ప్రశ్న అడిగింది. ఇందా చెప్పాను కదా, నేనే అంటున్నాడేటి, ఇంకా ఆయన ద్వారానే మనం అని ఆవిడ ప్రశ్న వేసింది ఆ సేవకుణ్ణి. అప్పుడు ఒక అమ్మాయి, అప్పుడు ఆయన అన్నాడు కదా, అమ్మ నీకు పెళ్ళి అవుతుంది కదా, నీ పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు మీ ఆయన దగ్గరికి వెళ్ళి మీ ఆయన అక్కడ ఉన్నాడు అనుకుందాం, ఇప్పుడు ఎవరో వచ్చి మీ ఆయన ఎవరమ్మని అడిగారు అనుకో, ఈయన కూడా మా ఆయన అంటే బాగుంటుందమ్మా అని అడిగాడండి. ఒకసారి ఇది అర్థం చేసుకోండి, తప్పుగా అనుకోకండి, ఈయన కూడా మా ఆయనే అంటే అది కరెక్ట్ అమ్మ కాదా, అంటే చాలా రాంగే కదండి అది. ఈయన మా ఆయన అంటే బాగుంటుంది, కానీ ఈయన కూడా అంటే ఏంటి అర్థం? తప్పే కదమ్మ, మరి ఆ మాట కూడా తప్పే కదమ్మ, చాలా తప్పు. అలాగే ఈయన కూడా మా నానే అంటే అది కూడా తప్పు. కాబట్టి యేసుప్రభు గారు కూడా నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే అన్నాడంటే ఆయన తప్ప వేరే మార్గం లేదు, ఆయన తప్ప వేరే సత్యం లేదనే కదమ్మా. ఆ మాట నీకు బాధ కలిగించిన ఇది ఎంత సత్యమో, ఈయనే నా భర్త అంటే ధర్మం, కానీ ఈయన కూడా నా భర్త అంటే ధర్మం కాదు. కాబట్టి ఇది ఎంత సత్యమో, యేసుప్రభు గారు కూడా ఆయన అన్నాడు కూడా సత్యం, ఆయనే మార్గం కనుక ఆయన చెప్పాడే, ఆ మార్గం గురించి చెప్పాడు ఆయన అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే, నేను ఫైనల్గా ముగిస్తున్నాను, ఎందుకు వచ్చారంటే మీరు చెప్పాలి, పాపక్షమాపణ కొరకు. మరి ఆయన స్వస్థతలు చేయలేదండి, అద్భుత కార్యాలు చేయలేదండి, చేశారు ఆయన, బోల్డ్ చేశారు ఆయన, కొన్ని ఇంకా రాయబడలేదని కూడా యోహాను సువార్తలో ఆయన చేసిన కార్యాలు రాస్తే భూమి లోకం కూడా సరిపోదు అంటాడు. అటువంటి అన్ని అద్భుత కార్యాలు చేసిన ప్రధానమైనది ఏంటి అంటే, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే పాపులను రక్షించడం. ఒక క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినని మాట నమ్మదగినది. కాబట్టి ఈ మాటలు ఎంతమందికి అర్థమైనాయో ఒక్కసారి మీ హృదయాలను మీరు పరీక్షించుకోండి. ఇంకా మీ పాపాలకు క్షమాపణ లేకపోతే మీకంటే మరి నష్టపోయేవారు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇలా మాట చెప్తున్నానంటే, తన అతిక్రమములకు పరిహారం నొందిన వాడు ధన్యుడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి బ్రతికుండగానే మనం అందరం కూడా మన పాపాలకు క్షమాపణ
పొందుకోవాలి. అలా పాపాలకు క్షమాపణ పొందుకోవాలంటే పరిశుద్ధుడైన యేసు రక్తాన్ని స్వీకరించాలి. అందుకే ఆయన రక్తము మన ప్రతి పాపం నుండి మనల్ని విడిపించును. ఆయన రక్తము మన ప్రతి పాపం నుండి మనల్ని క్షమించి మనల్ని సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయునని వాక్యం సెలవిస్తుంది. ఆయన ద్వారానే మనకు నిత్య జీవం, పాపక్షమాపణ పలుగుతుంది. కనుక ఒకసారి మీరు హృదయాలు మీరు ఆలోచించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి. ఒక్కసారి మీ ఇన్న మాటలను జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి, ఒక్క క్షణం. మరి ఇంకా మీలో కొంతమంది బాప్తిజం తీసుకోవాలని నాకు తెలుసు, మీకు తెలుసు, మీ హృదయం ఏంటో మీకు కూడా తెలుసు. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ఒక్క క్షణం మీ కొరకు మేము ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఒక్కసారి దేవుని చిత్తం కొరకు మీరు కనిపెట్టండి. చిన్న ప్రార్థన చేద్దాం. ఎందుకంటే సమయం చాలా గతించిపోయింది, సమయం చాలా స్పీడ్గా అయిపోయింది. 2023 అప్పుడే జనవరి నెల అయిపోయింది. మన జీవితాల్లో ఎన్నో నెలలు పరిగెడితే ఎన్నో సంవత్సరాలు మన జీవితంలో తరలిపోయాయి. ఇంకా మనం ఇంకా ఏదో ఆలోచిస్తున్నామంటే, ఇదిగో నా జీవితం, ఇంకా నేను కొన్ని మానలేకపోతున్నానే, ఇంకా నేను బాప్తిజం తీసుకుంటే అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు అని ఎన్నో రూల్స్ పెడేస్తారే, నేను అప్పుడే బాప్తిజం తీసుకుంటే మరి ఎన్నో ఇబ్బందులు వస్తాయేమో నువ్వు ఆలోచిస్తున్నాం, కానీ ఇదిగో ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే నువ్వు లెక్క ఎవరికి ఇస్తావు? ఇదిగో ఇదిగో యేసుప్రభు గారు అన్నారు కదా, ఇదిగో ఇదిగో ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ఇంకో నేను జనవరి 1కి తీసుకుంటానులేండి, నా పెళ్లి రోజుకి తీసుకుంటానులేండి, లేకపోతే నా పెళ్లికి దగ్గరకు వచ్చినట్టు తీసుకుంటానులేండి, లేకపోతే నా కుటుంబంలో ఇంకా కొన్ని కొన్ని సెట్ చేయవలసినవి ఉన్నాయండి, కొన్ని కొన్ని దుక్కులకి వెళ్ళవలసినవి ఉన్నాయండి అనుకుంటున్నారేమో ఇంకా కొంతమంది. ప్రియమైన దేవుని వారలారా, నేను వాళ్ళకి మాట ఇచ్చాను, వీళ్ళకి మాట ఇచ్చాను, ఇవేమీ కాదు ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ఇదిగో ఒకరోజు సైన్యాధికారి అన్నాడు కదా, ఇదిగో ఇదిగో పౌలు గారు నేను రక్షణ పొందడం నేనేం చెయ్యాలి, నపుంసకుడు అన్నాడు కదా, ఇదిగో నీళ్ళు రక్షణ పొందడం నాకు ఇంకా ఆటంకం ఏంటి, ఇదిగో ఆ పరితాపం, ఆ యొక్క ఆలోచన మన జీవితాల్లో రాలేకపోతున్నందుకు ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ఇంకో ఇన్ని మాటలు మనం విన్నాం కదా, ఇదిగో పక్షవాయు గలవానికి స్వస్థతను ఇచ్చాడు యేసయ్య, ఆ పరుపెత్తుకుని వెళ్ళిపోయాడు, కానీ ప్రభు అన్నాడు కదా, ఇంకో నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అన్నాడు. ప్రభు మాట్లాడుతూ ఇదిగో నీ రోగం కంటే నీ పాపం చాలా ప్రమాదకరమైనదే, నీ పాపం పోవాలి ముందు, నీ పాపం పోతే నీ బ్రతుకు బాగుంటుందని చెప్పి యేసుప్రభు గారు చెప్పారు. నిజమే, ఈరోజు మన జీవితాల్లో కూడా పోవలసింది పాపమే. పాపం పోకుండా మనం పరలోకం వెళ్ళలేము. పాపములకి పాపులకి పరలోకంలో చోటు లేదు. ఈ జీవితంలో ఏ రోజో మనం ఆకర్షణమో మనకు తెలీదు. ఇంతలో కనబడి అంతలో మాయమై ఆవిరి వంటి జీవితాలు మనం అందరికీ కూడా. ఇంకా రక్షణ కొరకు ఇంకా నువ్వు ఆలోచించడం లేదేమో, ఇదిగో ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందుము అని ఆనాడు మరి పౌలు గారు దేవుని వాక్యాన్ని ప్రకటించారు. నిజమే కదా, ఈరోజు చాలామంది రక్షణ అంటే నిర్లక్ష్యం, ఇదిగో చాలామంది బాప్తిసానికి వాయిదాలు వేస్తున్నారు, ఇంకా లోకంలో బతుకుదాములు అనుకుంటున్నారు, బతుకుదాములే బతుకుదాములు అనుకుంటున్నారు, కానీ ఏది నీ గ్యారంటీ? ఏది గ్యారంటీ ఇవ్వగలవా నువ్వు? గుండె ఆగుతూ ఆగిపోతున్న వాళ్ళు ఎంతమంది లేరు. ఇదిగో నేను ఏదో మిమ్మల్ని భయపెట్టడానికో లేకపోతే మిమ్మల్ని బాధపెట్టడానికి ఈ మాటలు చెప్పడం లేదు, మిమ్మల్ని ఏదో బెదిరించేసి దేవుళ్ళకి వచ్చామని అంటలేదు నేను. అది అసలు అలా అనుకోద్దు. మీరు దయచేసి ఒక్కసారి నిజాన్ని మీరు ఆలోచించండి అంటున్నాను అంతే. నిజాన్ని మిమ్మల్ని ఆలోచించబడినా తప్ప ఇదిగో గుండె ఆగిపోద్దని మమ్మల్ని ఎలా అనుకుంటున్నాడని దయచేసి అలా అనుకోద్దు. పైచేసి ఒక్కసారి మన ఆఖరి గడి ఏంటో మనకు తెలియదు కదా. ఇక్కడ ఉన్నవారు అందరూ ఇది ఒప్పుకుంటాం. మన జీవితంలో ఇంతలో కనబడే అంతలో మాయ ఆవిరి వంటివనే మనం ఒప్పుకుంటాం. ఇదిగో చిన్న వయసు అని లేదు, పెద్ద వయసు అని లేదు, ఈరోజు భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం. ప్రతి ఒక్కరికి హార్ట్ స్ట్రోక్లే. ఇదిగో ఈ లైఫ్ గ్యారంటీ లేని పరిస్థితి, కల్తీ ఆహారం తింటున్నాం. ఇదిగో రక్షణ అనేది లేకపోతే, రక్షణ ఓడలోనికి మనం రాకపోతే ఆ రోజు నోవా గారి కుటుంబం రక్షణ ఓడలో ఉంది కనుక రక్షించబడింది. ఈరోజు మన కుటుంబాల్లో కూడా ఎవరు ఉండాలంటే, ఎక్కడ ఉండాలంటే రక్షణ ఓడలు ఉండాలి, సంఘంలోకి వచ్చేయాలి, బాప్తిసంలోకి వచ్చేయాలి, నూతన జన్మను పొందుకోవాలి, రెండవసారి ఇక్కడే భూమి మీద జన్మించాలి. మొదటి జన్మ కలుషితమైపోయింది, మొదటి జన్మ మన పాపంతో మలినమైపోయింది. ఆ మలినాన్ని నువ్వు కడుక్కోవాలంటే యేసు రక్తం దగ్గర రావాలి. ఇప్పుడు కూడా ఆయన సిలువలో ఉండి నీ కొరకు మేకులు వేయించుకుని పిలుస్తున్నాడు, నీ కొరకు మేకులు వేయించుకుని అని పిలుస్తున్నాడు.
నా కుమారుడా నా దగ్గరికి వస్తావా, నా కుమార్తె నా దగ్గరికి వస్తావా, ఒక్కసారి నీ జీవితం ఏంటో నువ్వు ఒకసారి ఆలోచించు అని యేసయ్య పిలుస్తున్నాడు కదా. ఇంకా మనం ఇంకా ఏంటి మన ధీమ, ఇంకా ఎందుకు మార్దంలే, ఇంకా బలహీనతలన్నీ నేను వదిలేసిన తర్వాత వస్తానులే అనుకుంటున్నారు. కానీ మనం బలహీనతలు వదలాలంటే మన వల్ల అవ్వదు. యేసయ్య రక్తం ద్వారా మన ప్రతి పాపం క్షమించబడుతుంది. మనం మనం నీతిమంతులుగా తీర్చుకోవలేము, యేసయ్య ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. మన బలహీనతలన్నీ విడిచిపెట్టాలంటే యేసయ్య సన్నిధిలో మనం జీవించాలి. యేసయ్య కొరకు మనం జీవిస్తే మనలో ఉన్న ప్రతి బలహీనత, ప్రతి అంధకార శక్తులు, చీకటి స్వభావం అంతా కూడా తొలగిపోయి నూతన స్వభావం నీ దగ్గరకు వస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి నీలోకి వస్తుంది. ప్రియమైన దేవుని వారు ఒకసారి ఆలోచించకూడదు, ఒకసారి ఆలోచించకూడదు. యేసయ్య అంటే ఎందుకు అంత, ఇంకా మీరు ఆలోచిస్తున్నారు. ఆయన అంత త్యాగం చేసిన తర్వాత చాలదా, ఇంకా ఏదో చెయ్యాలా మనకి, ఇంకా ఏదో చేస్తేనే వస్తామా? ప్రాణం పెట్టాడు కదా పరలోకం నుంచి విడిచి ఈ లోకానికి, నీ కొరకే కదా నా కొరకే కదా ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా. ఒక్కసారి ఆయన అంత ప్రేమ చూపించినప్పుడు ఒక్క క్షణం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం మనం? బాప్తిజం విషయంలో ఎవరు కూడా మరి నిర్లక్ష్యం చేయొద్దు. ప్రియమైనది రక్షణ విషయంలో ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు, రక్షణ విషయంలో ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను పూర్తిగా మారిన తర్వాత ఆయన దగ్గరకు వస్తానంట. అది అసాధ్యం, అది అసాధ్యం. వాక్యం ఏం చెప్తుంది ప్రియమైన దేవుని వారు, ఇదిగో ఇదిగో మనం హాస్పిటల్కి వెళ్తున్నామంటే రోగం బాగు చేసుకోవడానికి వెళ్తున్నాం కదా. దేవుడి దగ్గర కూడా ఎందుకు రావాలంటే మన రోగం పోగొట్టుకోవడానికి రావాలి, మన పాప రోగాన్ని మరి పోగొట్టుకోవడానికి రావాలి ఆయన దగ్గరికి. కాబట్టి ఈ మాటలన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచిస్తారని హృదయపూర్వకంగా మరి మరి చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే అందరూ దయతో కళ్ళు మూసుకొని ప్రార్థన లేక పంచండి. మా మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ప్రేమస్వరూపి నీకు వందనాలు అయ్యా. మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. నిజమే ప్రభువా, పక్ష భయగల వానితో ఒకటే అన్నావు ప్రభువా, ఇదిగో నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. ఈరోజు మా పాపాలు క్షమించబడి ఉన్నాయి. ఇంకా ఇక్కడ కొంతమంది నాయన ఇంకా రక్షణ లేని వారు ఉన్నారు ప్రభువా, ఇంకా వారి పాపాలు ఇంకా నిలిచే ఉన్నాయి ప్రభువా. తండ్రి వారి పాపాలు కూడా క్షమించబడాలి అంటే పరిశుద్ధులైన యేసు రక్తంలో వారు కడగబడాలి, బాప్తిస్మాన్ని పొందుకోవాలి, నూతనంగా కొత్త జన్మించాలి. మరి ప్రభు ఆ అనుభవాన్ని వారికి ప్రసాదించండి, అవకాశాన్ని వారికి దయచేయండి ప్రభు. ఎవరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు ప్రభు నాయన, ఎవరు కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేక అంతటా అందరూ మారు మనసు పొందాలన్నదే నీ చిత్తం ప్రభు. దేవా నీ వాక్యం ద్వారా మామల్ని మాట్లాడినందుకు నీకు వందనాలు. కార్యం చెయ్యండి ప్రభు, దర్శించండి ప్రభు, వారిని సంధించండి ప్రభు, వారి హృదయంలో ఈ మాటలు తండ్రి ఫలింపజేయండి ప్రభు. ఈ హృదయం ఆ విత్తనాలు ప్రభు 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా కార్యం చెయ్యాలని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ మీరు ఏ హృదయాన్ని అయితే కదిలిస్తున్నారో, ఏ హృదయం అయితే ఇంకా ఇంకా నీ దగ్గర రావాలని ఆశపడుతున్నారో వారి హృదయాన్ని కదిలించండి ప్రభు. ఇదిగో ప్రభు ద్వారానే నూతన జీవం ఉంది, ప్రభు ద్వారానే నూతన ఆనందం ఉంది, ప్రభువులోనే నూతన సంతోషం రక్షణ ఆనందం ఉంది. ఆ రోజు సైనికుడు అధికారం పొందుకున్నాడు, ఆ రోజు అనేక మంది శిష్యులు పొందుకున్నారు. ప్రభువులో ఉన్న ఆనందం మరి ఎక్కడ లేదు ప్రియమైన దేవుని వారు. ఇదిగో పాపం నుండి బయటకు వచ్చిన తర్వాత ఉండే ధైర్యం వేరు, పాపంలో ఉండి బ్రతుకుతూ మరి బ్రతికే జీవితం చాలా భయం, క్షణం క్షణం భయం భయంగా ఉంటుంది. అదే పాపం నుండి నువ్వు పరిశుద్ధుడిగా బ్రతికితే ఎంతో సంతోషకరం ఉంటుందని నీ వాక్యం ద్వారా నీ బిడ్డలకు మాట్లాడండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం, కృపతో జ్ఞాపకం చేసుకోమని సమస్త మహిమ ఘనత మీకు మాత్రమే ఆరోపించుకుంటూ నీ కుమారుడు మా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన విన్నపములు అనేక మంది రక్షించాలని అడుగుతూ యేసునామములు అడుగుతున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. మరి సమయంలో మరి పరిశుద్ధులైన యేసుక్రీస్తు వారు మరి మన కొరకు సిలువలో మరి కార్చినటువంటి తన అమూల్యమైన రక్తానికి సాదృశ్యంగా చూసినగా మరి మన మధ్యకు ఆయన రక్తములకు చూసినగా ద్రాక్షర